ఈ సినిమా ఈ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాం ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి ఎప్పుడు జన్మత రుణపడి ఉంటాం ఇలాంటి సినిమాలు గతంలో ఎన్టీఆర్ గారు ఈ సోషో ఫ్యాంటసీ సినిమా యమగోల తర్వాత చిరంజీవి గారు ఎముడికి మూడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ వచ్చింది సో అదే ఇప్పుడు ఈ ఫార్మాట్లో టైం అనేది అప్పుడంటే ఎముడు అలా అర్థమవుద్ది అనేది అలా చేశారు ఇప్పుడు టైం అనేది ఇప్పుడు బేసిక్గా అందరు మిస్ అవుతుంది కాబట్టి సో ఆ టైం ద్వారా చెప్పారు చాలా గొప్ప సినిమా చేశాం ఈ నైజాంలో ఎన్నో వా వాన్లు విపరీతమైన రోడ్లు కట్ అయిపోయి ఎక్కడ బస్ కనెక్షన్స్ లేక ట్రాన్స్పోర్ట్ ఆగిపోయినా కూడా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా సిటీ అయితే అసలు మల్టీప్లెక్సెస్ అన్ని ఫుల్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్ కూడా అసలు అందరూ నిన్న మేము యాక్చువల్గా ఒక్క రోజుకే సుదర్శన్ థర్టీ ఫైవ్ అనుకున్నాం దేవి మెయిన్ థియేటర్ కానీ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఈ కలెక్షన్ చూసి రెండో రోజు నిన్న కూడా పెట్టాం నిన్న కూడా బ్రహ్మాండంగా ఎయిటీ పర్సెంట్ ఫుల్స్ మీద వెళ్ళింది రెండో రోజు మూడో రోజు సో ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా అసలు ఈ ఇంత క్లాస్ సినిమాని అంటే ఇంత మంచి కథని ఇంత ఫ్యామిలీ డ్రామాని అది ఎవరు చెప్తే ప్రతి ఆడియన్కి సి క్లాస్ సెంటర్ వరకు ప్రతి ప్రేక్షకుడు చూస్తాడంటే అది పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని చేయటం ఈ సినిమాకి నిజంగా అదృష్టం నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారు కూడా బ్రహ్మాండంగా చేశారు అసలు లాస్ట్ క్లైమాక్స్లో ఆ సాంగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకు అంతా ఆయుపట్టు అదే మేజర్గా ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా తమన్ గారు ఇచ్చిన సాంగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఆ సాంగ్ కి కంట పెట్ట నోడు లేడు అంటే ప్రతి ఒక్కడ ఎమోషన్ గా డ్రైవ్ అయింది ఆ ఎమోషన్ నిన్న సిటీలో ఉన్న ఆల్ సింగిల్ స్కీన్స్ కి తిరిగాను ఎక్కడికి పోయినా మినిమం ఫ్యామిలీ ఒక ఐదుగురు ఆరుగురు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీస్ వస్తున్నారు అంటే కిట్స్ వస్తున్నారు అంటేనే అసలు పవన్ కళ్యాణ్ గారికి సాయి ధరమ్ తేజ్ గారికి ఈ మెగా ఫ్యామిలీకే ఆల్ ఆడియన్స్ అందరు వస్తారు బట్ గా రెండో రోజు మూడో రోజు విత్ ఫ్యామిలీస్ వస్తున్నారంటే సహజంగా మేము సెకండ్ వీక్ వస్తాం లేకపోతే మండే నుంచి వస్తాం అనుకుంటారు కానీ ఫస్ట్ త్రీ డేస్లోనే సెకండ్ షో నేను ప్రీతమైన వాన హైదరాబాద్లో బట్ జీడి చూస్తే గొడుగులు పెట్టుకొని వచ్చేసారు ఫ్యామిలీస్ సో ఖచ్చితంగా ప్రేక్షకులకి రీచ్ అయ్యింది అనుకుంటున్నాను ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యారు అండ్ సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సముద్రగని గారు ఎమోషన్ క్యారీ చేయడంలో ఆయనకి ఆయనే పెద్ద నెంబర్ వన్ అనుకుంటాను సో ఆయన బ్రహ్మాండంగా వర్కౌట్ చేశారు సార్ మీరు ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఎప్పుడు తీసుకురావాలి ఖచ్చితంగా ప్రేక్షకులు ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్యామిలీ ఈ అందులో ఇప్పుడున్న సోషల్ మీడియాకి సోషల్ డిస్టెన్స్ ఫ్యామిలీలోనే విరిగిపోతా ఉంది సో ఇప్పుడు అందరూ మెసేజ్లు అయిపోయారు కానీ ఈ సినిమా చూస్తే ఆ గ్యాప్ దగ్గరయ్యి ఫ్యామిలీ అందరూ దగ్గర అవ్వాలని ఆశిస్తూ ఈ బ్రో చాలా పెద్ద రన్ వస్తుంది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దపీట వేశారు ఖచ్చితంగా ఈ సినిమా ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ పర్సెంట్ దాడుతుందని నమ్ముతూ